Hi friends, welcome back to Friendly Telugu channel. ఈ రోజు వీడియో మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ మీద ఉన్నటువంటి ట్యాన్ ఏ విధంగా పోగొట్టుకోవాలి, అదేవిధంగా హ్యాండ్స్ని ఏ విధంగా గ్లోగా బ్రైట్గా చేసుకోవాలి అనేది నేను ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారనమాట, హ్యాండ్స్ మీద ట్యాన్ అనేది ఎక్కువగా పడుతుంది, హ్యాండ్స్ అనేది సాఫ్ట్గా స్మూత్గా గ్లోగా చేసుకోవాలంటే ఒక మంచి టిప్ చెప్పండి అని చెప్పి ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ కాకుండా చూడండి, అలాగే వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అలా అయితేనే మీకు డౌట్స్ మధ్యలో రావండి. సో చాలామంది వీడియోని ఫుల్గా వాచ్ చేయట్లేదు, సో వాచ్ చేయండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ హోమ్ రెమెడీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అండ్ అలాగే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, అండ్ రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మీరు లైవ్గా చూడొచ్చు అన్నమాట. సో మీ హ్యాండ్స్ మీద ఏమైనా ట్యాన్ ఉంటే ఈజీగా తొలగించుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి, అండ్ ఇలా బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిలో స్కిన్ని బ్రైట్ చేసే గ్లో చేసే లక్షణాలు అనేవి చాలా చాలా ఉంటాయి. అదేవిధంగా ఇందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ షుగర్ అనేది కూడా హ్యాండ్స్ మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక టమాటోని తీసుకోవాలి, ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇందులో ఒక హాఫ్ వచ్చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను జ్యూస్ అనేది. సో ఇలా మీకు కుదరదు అనుకుంటే కనుక మీరు మిక్సీ జార్లో జ్యూస్గా చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి. సో దీన్ని ఈ విధంగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో హాఫ్ ఏమున్నటువంటి చెక్క ఏంటంటే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట, అది కూడా మనకి యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ విధంగా అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తానండి. అండ్ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ఇన్స్టెంట్గా గ్లో అనేది ఉంటుంది. అండ్ ఎక్కువగా హౌస్ వైఫ్స్కి ఏంటంటే మనం స్టవ్ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము, అదేవిధంగా వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా ట్యాన్ అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మీది బాగా డ్రై స్కిన్ ఉంది అనుకుంటే కనుక ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, డ్రై స్కిన్ ఉంది అనుకున్న వాళ్ళు. సో లేదు నార్మల్గా ఉంది అనుకుంటే ఈ విధంగా యూజ్ చేయండి. సో చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా హ్యాండ్ అంతా కూడా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మీరు ఈ విధంగా మసాజ్ చేసుకోండి, స్మూత్గా మసాజ్ లాగా చేసుకోండి. ఇలా స్మూత్గా మసాజ్ లాగా ఇచ్చిన తర్వాత ఇందాక మనం హాఫ్ టమాటోని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ టమాటోని తీసుకుని ఈ విధంగా దీని మీద మసాజ్ లాగా ఇవ్వండి. సో ఈ విధంగా ఎక్కువ హార్ష్గా కాకుండా చాలా స్మూత్గా మసాజ్ లాగా ఇవ్వండి. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ లాగా చేసుకోండి. అండ్ చాలా చాలా బాగుంటుంది ఈ హోమ్ రెమెడీ అనేది. సో ఒకసారి ట్రై చేయండి, అండ్ మీ హ్యాండ్ మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. సో ఎప్పటికప్పుడు ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మెనిక్యూర్ పెడిక్యూర్ లాంటివి చేసుకోవటం, పార్లర్స్కి వెళ్ళి చేయించుకోవటం అనేది కష్టం కదండి, కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా హ్యాండ్స్ అనేవి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ సో రిజల్ట్ కూడా మనకి మంచిగా తెలుస్తుందండి. అండ్ అలాగే మనకి ఈ ఇదే ప్రాసెస్ని కాళ్ళ మీద ఉన్నటువంటి ట్యాన్ తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ రోజుల్లో మెనిక్యూర్కి పెడిక్యూర్కి బయట పార్లర్లో చేయించుకుంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటూ ఉంటుంది. మనం ఈ విధంగా ఇంట్లోనే చేసుకున్నట్లయితే హ్యాండ్స్ మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా మంచిగా గ్లో అనేది వస్తుందన్నమాట హ్యాండ్స్ అనేవి. అదేవిధంగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. సో మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయలేని హ్యాండ్కి డిఫరెన్స్ అనేది. సో చాలా మంచి స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.